అది కూడా అది అది కూడా రైట్ పట్టాభి గారు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ హెచ్చరికని తెలుగుదేశం పార్టీ ఎలా విశ్లేషిస్తోంది ఎందుకంటే ఇప్పటి వరకు ఇలాంటి హెచ్చరిక మనం ఎప్పుడు చేసినట్టు కానీ తిట్టినట్టు కానీ చెప్పినట్టు కానీ వినలేదు ఒకటి అరా విని ఉంటే ఏమైనా అక్కడ తీసుకున్నామంట ఇక్కడికెందుకు రాలేదు అని ఇలాంటి ప్రచారాలు విన్నాం అందులో ఇటు రావాల్సింది రాలేదు అనే ప్రచారాలు విన్నాం మరి నిజం ఎంతో అబద్ధం రకరకాల వార్తలు వచ్చాయి ఐ కాంట్ అది నేను ఎండార్ చేయట్లేదు అలాంటివి విన్నాం పుకార్లు కానీ ఇవాళ క్యాబినెట్ అయిపోయిన తర్వాత మంత్రులు ఇలా హెచ్చరిక చేశారనేది అథెంటికేటెడ్గా అంటే వాళ్ళు అఫీషియల్గా నోట్ నోటేమి ఇవ్వలేదు కానీ క్యాబినెట్లో ఉన్న మంత్రులే కొంతమంది చెప్పిన వార్త కదా సో ఏంటి మీరేమో అలా ఎలా విశ్లేషిస్తున్నారు వికే గారు మీకు లో ఉన్నటువంటి భాను ప్రకాష్ అన్నకి గఫూరానికి నమస్కారం నమస్తే అంటే వాళ్ళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ సైకో స్టార్ జగన్ రెడ్డికి ఇన్ఫ్రంట్ క్రాకడైల్ ఫెస్టివల్ కనపడతా ఉంది ఎందుకంటే ఆయనకి కళ్ళకి కట్టినట్టు రేపు ప్రజల చేతుల్లో చావు దెబ్బ తినటం ఖాయం నేను అన్న పిక్చర్ చాలా క్లియర్ గా కనపడతా ఉంది మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఏ ఊర్లో అడుగు పెట్టినా కూడా అక్కడ మనకి కనిపిస్తున్నటువంటి జన సునామీ ఏదైతే ఉందో అది చూసి ఈ సైకోస్టార్కి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి కాబట్టి ఏదో ఒక రకంగా మళ్ళీ ప్రజలను ఏదో ఒకటి మాయ చేయాలని ఒక ఉద్దేశంతో ఇవాళ ఏదో ఈయన సీరియస్గా ఏదో స్టేట్మెంట్ ఇచ్చాడని మనం అనుకోవడానికి లేదు వీకే గారు మీరు ఎవరు కూడా ఇంకా అవినీతికి పాల్పడకూడదు మన ఏదో చాలా నిజాయితీగా ఉండాలి ఇవన్నీ కూడా కలరింగ్ మాటలు కవరింగ్ మాటలు దానిలో నిజాయితీగా అటువంటి ఆలోచన ఏ రోజు కూడా ఈ సైకోస్టార్కి ఉండదు ఎందుకు నేను అంటూ ఉన్నానంటే ఈ మాట ఇవాళ హెడ్లైన్ ఏంటంటే పేపర్లలో సన్నిహితులకే ఎనర్జీ గ్రీన్ ఎనర్జీకి సంబంధించి దాదాపు పదిహేడు వేల మెగావాట్లు ప్రాజెక్టులు ఇవాళ రాష్ట్రంలో నెలకొల్పాలి అనే ఒక ఆలోచన చేస్తే ప్రభుత్వం నామినేషన్ పద్ధతిలో ఏమాత్రం కూడా టెండర్లు పిలవకుండా నామినేషన్ పద్ధతిలో మూడే మూడు కంపెనీలకి దోచిపెట్టేశారు ఈ మహానుభావుడి వాళ్ళ అవినీతి గురించి మాట్లాడతారండి ఏమన్నా అర్హత ఉందా కనీస అర్హత షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ ఏ టు విజయసాయి రెడ్డి కూడా అరవిందో అదాని ఈ మూడు కంపెనీలకి మొత్తం ఎనభై ఏడు శాతం గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులని వాళ్ళు దోచిపెట్టేశాడు ఏం మొక్కం పెట్టుకున్న అవినీతి గురించి మాట్లాడతారండి ఒక షిరిడి సాయికి దాదాపుగా నాలుగు వేల మూడు వందల యాభై మెగావాట్లు ఈ మూడు కంపెనీలకి దాదాపుగా డెబ్బై వేల ఎకరాల భూమిని దోచిపెడతా ఉన్నాడు వాళ్ళ రాష్ట్రంలో ఈ చెప్తాడా అదే ఇప్పుడు ఇప్పుడే అన్ని స్థాయిలో ఏ స్థాయిలో జరగాల్సింది ఆ స్థాయిలో జరుగుతుంది వికే గారు ఇప్పుడు షిరిడి సాయి ఉంది అవినాష్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు ఆయన కొట్టే చెలకొట్టుడు ఆయన కొడతాడు కింద పైన తాడేపల్లి కొంపలు ఎంత కట్టినా కూడా కింద లెవెల్లో కూడా కొంత పోతా ఉంటది కదా నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇవాళ జగన్ రెడ్డి అన్న మాటల్లో ఏమాత్రం కూడా నిజాయితీ ఉంటే రద్దు చేయమనండి ఇదిగో నేను నామినేషన్ పద్ధతిలో ఇచ్చాను రద్దు చేస్తా ఉన్నాను ఈ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులన్నీ కూడా మళ్ళీ టెండర్ పిలుస్తానని చెప్పి ఒక్క స్టేట్మెంట్ ఇవ్వండి నేను ఇవాళ ఆయన మాటల్లో నిజాయితీ ఉందని నేను నమ్ముతాను రెండో పక్కన కళ్ళెదురుగుండా ఇసుకలు ఏం జరుగుతోంది వీకే గారు జయప్రకాష్ పవర్ వెంచర్స్ అనే ఒక డమ్మీ కంపెనీని తీసుకొచ్చారు ఇవాళ ఆ కంపెనీ ఏమన్నా అసలు ఎక్కడన్నా ఇసుక రీచుల్లో ఆ కంపెనీ ప్రతినిధులు ఆవిడన్నా కనపడతా ఉన్నాడా జిల్లాకు ఒకని పెట్టాడు ఇవాళ ఇక్కడ ఉమ్మడి కృష్ణా జిల్లాకి ఆ మైలవరం వీరప్పన్ వసంత కృష్ణప్రసాద్ మొత్తం అతని చేతుల్లో ఉన్నాయి ఇసుక రీచ్లని కాదని చెప్పనండి ఇవాళ కృష్ణా జిల్లాలో ఉన్న ఎవరినైనా కూడా ఇసుక రీచ్లు వసంత కృష్ణప్రసాద్ చేతిలో లేవని చెప్పనండి కొన్ని కోట్ల రూపాయలు కొల్లగొట్టి నెల నెల తాడేపల్లి ప్యాలెస్కి కట్టాలి జిల్లాకు ఒకరిని పెట్టాడు ఈ సైకోస్టార్ ఇతను ఇవాళ అవినీతి గురించి మాట్లాడతాడా లిక్కర్లో శాండ్లో మైనింగ్లో భూముల్లో ఏ ప్రాజెక్ట్ తీసుకున్న ఆఖరికి వాళ్ళ పేపర్లో చూస్తే ఆఖరికి పప్పు చెక్కలో కూడా నూట యాభై కోట్లు మింగేస్తా ఉన్నారు చిక్కి టెండర్లు పిలవకుండా పాత కాంట్రాక్టర్ని కంటిన్యూ చేసి చిక్కి అండి పిల్లలకు పెట్టేటటువంటి చిక్కిలో నూట యాభై కోట్లు ఇవాళ మన ఆంధ్రజ్యోతిలో ఇవాళ ఒక పెద్ద వార్త ఇతను ఇవాళ అవినీతి గురించి మనక పాఠాలు చెప్తాడండి పొద్దున్న లెగిస్తే దేనిలో ఎంత మింగేద్దాం ఎక్కడ ఎంత కమిషన్ కొడదాం ఎవరికి దోచి పెడతాం అన్న ఆలోచన తప్పితే వేరే ఆలోచన ఉండదు ఇవన్నీ కూడా కవరింగ్ కబుర్లు కలరింగ్ కబుర్లు అంటే ఏదో ఒక రకంగా మళ్ళీ ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తాయి పాప అమాయక ప్రజలు అబ్బా మా జగన్ అన్న చూసారా ఎంత నిజాయితీగా మాట్లాడుతాడు అని చెప్పి పాప వాళ్ళు ఏదో బోర్లు పడతారు అనుకుంటా ఉన్నాడు ఇవాళ ప్రజలు మోసపోవటానికి అవడం కూడా లేదు పాయింట్లో ఒక పాయింట్ వరకు మనం యాక్సెప్ట్ చేయొచ్చు అది ఏంటి అంటే భాను ప్రకాష్ రెడ్డి గారు నిజంగానే ఆరోపణలు వచ్చిన ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారు స్పందించి ఉంటే అది ల్యాండ్ విషయంలోనైనా శాండ్ విషయంలోనైనా గఫూర్ గారు చెప్పినట్టు లి లిక్కర్ వ్యవహారాల్లోనైనా ఎన్నో ఎన్నో ఉన్నాయి పదుల సంఖ్యలో ఉన్నాయి కదా వీటికి సంబంధించి మీడియాగా మేము వెలికి తీస్తున్నాం వార్తలు స్కాములు అలాగే పార్టీలుగా మీరు బయట పెడుతున్నారు అటు కమ్యూనిస్టులు కావచ్చు ఇటు బీజేపీ కావచ్చు ప్రధాన ప్రతిపక్షం ఏం తెలుగుదేశం కావచ్చు జనసేన కావచ్చు ఇలా అందరూ బయట పెడుతున్నారు కదా ఎప్పుడైనా ఆయన స్పందించి ఉంటే వాటి మీద చర్యలు తీసుకుని ఉంటే ఇలాంటివి ఏమైనా జరిగి ఉంటే పోనీ ఆయన మొదటి నుంచి ఏదో అలా చేస్తున్నాడే ఇవాళ కొంచెం గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు అనుకోవచ్చు నెవర్ బిఫోర్ కదా మరి నెవర్ బిఫోర్ అయినప్పుడు ఎవరు ఆఫ్టర్ అని ఎలా